రఘునందన్రావు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. నల్గొండ జిల్లా, పూర్వ నల్గొండ జిల్లా కాంగ్రెస్ టీఆర్ఎస్ ములాఖత్ రాజకీయాలకి హుజూర్ నగర్ ఎన్నికలు తెరలేపినట్టు కనబడుతోంది. రాష్ట్ర శాసనసభ చివరి 3 రోజుల సమావేశాన్ని చంద్రశేఖరరావు గారు పూర్తిగా ఎన్నికల ప్రచార సభగా మార్చినట్టు స్పష్టంగా అవగతమవుతోంది. బడ్జెట్ సెషన్ క్లోజింగ్ టెన్యూర్లో జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి ఉపన్యాసాన్ని మనం గమనంలోకి తీసుకున్నట్లయితే, బట్టి గారిని ఒక సందర్భంలో విమర్శించినా లేదా తెల్లారి సర్దుకొని భారతీయ జనతా పార్టీ మీద మీరు మేమిద్దరం కలిసి కొట్లాడాల్సినటువంటి సందర్భం వస్తుందేమో, అసలు మీకు ఏమైనా బుర్రుందా, ఎప్పుడేం మాట్లాడాలనో తెలుస్తుందా అని చెప్పి ఒక రకంగా బెదిరించినా, ప్రేమగా ఆలింగనం చేసుకోవాలని చూసినా, రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది అనేటువంటి భయంతో ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని నియంత్రించాలనే ఉద్దేశంతో 2014 ఎన్నికల కంటే ముందు నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలైనటువంటి తల్లిని చంపి బిడ్డను బతికించడం లాంటి మాటల్ని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు ఎందుకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే, తాను చేస్తున్నటువంటి స్కీములు, తాను చేస్తున్నటువంటి పథకాలు ప్రజలకు దూరమైనాయని చెప్పి అర్థమైనటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి అసందర్భోచితంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యానాన్ని ప్రారంభించిన వెంటనే హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారానికి తెరలేపినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మామూలుగా అందరూ ఏమనుకున్నారంటే ఏదో కేసీఆర్ గారు మాట్లాడుతూ అట్లా అన్నట్టున్నాడు బట్టిని, అవసరమైతే మీరు మేము కలిసి పోరాడదాం అనేటువంటి మాట ఏదో అన్యాపదేశంగా అనుకున్నాడు అన్నట్టు దాన్ని ఎక్కువగా మీడియా మిత్రులు కానీ సమాజం కానీ ఎక్కువ అబ్జర్వ్ చేసినట్టు కనబడలేదు. కానీ ఆయనకు అప్పటికే హుజూర్ నగర్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, హుజూర్ నగర్ ఎన్నికలలో పోటీ తీవ్రంగా ఉండబోతా ఉంది, టీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది అంత ఈజీ కాదనేది ఆయనకు అర్థమైపోయింది. అందుకని అన్ని రకాలుగా ఎన్ని రకాలుగైనటువంటి ఎత్తుగడలు, ఎన్ని రకాలుగా అడ్డదారులు దొక్కాలో అన్ని దొక్కడానికి ప్రయత్నిస్తూ దాంట్లో భాగంగానే నిన్నటి నుంచి రాష్ట్రమంతా రైతు బంధేమో మీరే కట్టుకోండి, మీరే రెన్యువల్ చేసుకోండి, తర్వాత మీకు డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు హుజూర్ నగర్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాగానే హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న రైతుల ఖాతాలకి ఇవాళ వాళ్ళ సెల్ ఫోన్లకి మెసేజ్లు వస్తూ ఉన్నాయి, మీకు రైతు బంధు డబ్బులు మీ ఖాతాలో జమ చేయబడినాయి అని చెప్పి హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన రైతన్నలకు మాత్రమే మెసేజ్లు వస్తున్నాయంటే, ఇది పరోక్షంగా ఓటర్లని ప్రలోభ పెట్టడం అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ విషయంలో అవసరమైతే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ 2 కోణాలని భారతీయ జనతా పార్టీ మేము ఆలోచిస్తాము. ఫిర్యాదు చేసినట్టయితే ఎన్నికల రణక్షేత్రంలో పోయి భారతీయ జనతా పార్టీలో మీకు పైసలు వస్తే ఇష్టం లేదు కాబట్టి కంప్లైంట్లు ఇస్తా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ ఏదో ఉదారంగా రైతు బంధు ఇవ్వబోతా ఉంటే బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారని ఒక రకంగా మమ్మల్ని బదనాం చేయాలని, 2వ రకంగా ఎవరు మాట్లాడకపోతే రైతులతో మాట్లాడుతూ చూసిరా మేము రైతు బంధు ఇచ్చినాం, మిమ్మల్ని ఆదుకున్నది మేమే కాబట్టి మాకే ఓట్లేదు అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రచారం చేయడం, ఈ 2 లక్ష్యాలని కూడా చంద్రశేఖరరావు గారు చేరుకోరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం, అందరికీ అర్థమైంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, బట్టిని ఉద్దేశించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేయాలని అనుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా ప్రజలకి అవగతమైందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. చంద్రశేఖరరావు గారి జిమ్మిక్కులు భయ ఎన్నికలుగా భయ ఎలక్షన్స్ కాబట్టి మండలానికి మంత్రిని పంపిస్తాం, మేం చెప్పినట్టే పోలీసు వాళ్ళు వింటారు, మేం చెప్పినట్టే అంబులెన్సులు నడుస్తాయి, మేం చెప్పినట్టే మీడియా వాహనాలు నడుస్తాయి కాబట్టి దేంట్లోనైనా డబ్బులు తెచ్చుకోవచ్చు, అవసరమైతే ఊరికో ఎమ్మెల్యేలు 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఊరికో ఎమ్మెల్యేలు మండలానికి మంత్రిని పెట్టి ఎన్నికలు గెలవాలని అధికార దుర్వినియోగానికి తెరలేపింది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకత్వం. దాంట్లో భాగంగానే నిన్న మొన్న రైతు బంధు పథకం డబ్బులు వాళ్ళకి పడడాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రైతన్నలకు వ్యతిరేకం కాదు, రైతు సంక్షేమాన్ని కోరుకునేటువంటి పార్టీ, కానీ ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న 118 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా రైతులకు పడినటువంటి రైతు బంధు పైసలు
ఈ నియోజకవర్గంలో ఎందుకు పడుతున్నాయో హుజూర్ నగర్ ఓటర్ మహాజీలని అర్థం చేసుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్రం 100,000 మెట్రిక్ టన్నుల యూరియా అడిగితే 200,000 మెట్రిక్ టన్నుల యూరియాని పంపించడానికి సిద్ధపడితే కూడా మీ నల్గొండ జిల్లాలో కూడా మళ్ళా నిన్నీయాల యూరియా కొరత పరిస్థితి కనబడతా ఉంది. మంచి జరిగితే దాని చేసినట్టు, చెడు జరిగితే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టాలనేటువంటి నెపంతో మీరు 100,000 అడిగితే మేము 200,000 మెట్రిక్ టన్నులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే కూడా గోదాములు లేవని, స్టాక్ యార్డ్స్ లేవని, ఇంకా మాకు సమయం కావాలని యూరియా తీసుకురాకుండా యూరియా పంపిణీ లోపల అవకతవకలు తీసుకొచ్చి అదేంటి అంటే కేంద్రం నుంచి సరిగా వస్తలేదని మమ్మల్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ ఎన్నికలలో ప్రజల ఆశీస్సులతోటి చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీ కలలని విచ్ఛిన్నం చేసి భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల గెలుస్తుందనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మేమంతా పనిలోకి దిగబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాలు ఈ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పుతాయని భారతీయ జనతా పార్టీ మేము భావిస్తా ఉన్నాం. ప్రకటిస్తాం ఈ రోజు లేదా రేపు సాయంత్రం కల్లా అభ్యర్థిని ప్రకటిస్తాం. మాకున్నటువంటి 4 MPs, కేంద్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ నాయకులతో మొత్తం కూడా మన ఎన్నికలలో పోటీ చేసినటువంటి 119 మందిని ఒక్కొక్కరం ఒక్కొక్క గ్రామంలో వచ్చి పనిచేస్తాం. నామినేషన్స్ విత్డ్రా అయిన తర్వాత 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అందరం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకుంటాం. ప్రతి గ్రామం లోపల మెజారిటీ ఓట్లు మాకే వచ్చేలాగా పనిచేస్తాం. ఖచ్చితంగా కార్యాచరణని రాష్ట్ర పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుంది. సీరియస్ గా ఉన్నాం. పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరం కూడా హుజూర్ నగర్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎట్టి పరిస్థితులలో ఈ ఎన్నికల ఫలితాలు మాకు అనుకూలంగా ఉంటాయని మేము విశ్వసిస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమండో ఈ గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.